మన స్వాతంత్రం కోసం పోరాడిన గాంధీజీ చనిపోయినప్పుడు ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు? ఎంతమంది గుండెపోటుతో చచ్చారు? అంటే మీలా కష్టపడాలంటారు? మరి నేనైతే కొండ మీద కొబ్బరికాయలు అమ్మా, బండి మీద బత్తాయిలు అమ్మా, ఎన్నో వ్యాపారాలు చేసి ఈ స్థాయికి వచ్చా. ఊరకన అయిపోతారంటే పెద్దోళ్ళు. మరేంటి సార్, మీతో పాటు కాయలు అమ్ముకునే వాళ్ళు ఇంకా కాయలు అమ్ముకుంటున్నారు. మీరెలా సార్ కోటీశ్వర్లు అయిపోయారు? రాష్ట్రానికి అప్పులు పెరుగుతుంటే మీ ఆస్తులు ఎలా పెరుగుతున్నాయి సార్? మై డియర్ చే బ్రదర్, మీరు టెలికాస్ట్ చేస్తున్న ప్రోగ్రామ్ స్టాప్ చేయండి ప్లీజ్. నా పెళ్లి వీడియో కూడా ఇన్నిసార్లు చూడలేదురా. షో మీద షో వేసి చంపేస్తున్నారా? దేవుడు సార్, ఆయనకి ఇలా జరిగిందని తెలియగానే. నిన్ను నమ్ముకున్న నీ భార్య పిల్లల కంటే నాలుగు పథకాలు ఇచ్చిన నాయకుడు ఎక్కువయ్యాడా? మీ కుటుంబంలో కొడుకును కోల్పోయిన అమ్మకు కొడుకులా, అన్నను కోల్పోయిన చెల్లెకు అన్నలా, తండ్రిని కోల్పోయిన కుటుంబానికి అండగా నేను ఉండాలి. ఈసారి మనం గెలవడం చాలా కష్టం విశ్వ. సంక్షేమ పథకాల పేరుతో అన్ని బిస్కెట్లు వేసాం. అభిమానంతోనో అనుమానంతోనో మీ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. తప్పు చేసిన వాడెవడైనా చివరికి నా బిడ్డైనా ప్రజాదర్బార్లో నించోబెట్టి శిక్షించకుండా వదలను. ఖచ్చితంగా మార్పు వస్తుంది. అక్షరాలు మార్చకుండా న్యూస్ రాసిన రోజు. అన్నింటికంటే ముందు న్యూస్ నీ ఛానల్లో ఎందుకు వస్తుందా అనుకున్నాను. ఎవరు మీరంతా? ఒక్కసారి ఎక్కి కూర్చున్నాడంటే ఐదేళ్ళు ఆడి చెప్పిన చేయాల్సిందే. డిసైడ్ చేసుకో, నిన్ను ఎవరు పరిపాలించాలో. డిసైడ్ చేసుకో, నీకు ఎవరు కావాలో, వాడా వీడా ఇంకెవడైనా.